विश्वास की विश्वास तीव्रता प्रेम तो नलुगुर तो व्यवहार आयन प्रयास पड़ता पनी अनेक निंदलो इब्बंदुलो चावुला परिस्थितुलु कल मुंदुकोच्चिना वार निलबड्डानिकि कारणमेंटो आ वचनंलोने चेप्पिनाडु येसु क्रीस्तु नंदल निरीक्षणतो कूडिन ओर्पु ओरि मी मुखं मीद उम्मेस्तुन्ना मिम्मल्नि चंपेस्तानन्ना మీ జీవితాన్ని చిందరవందర చేసడానికి రెడీ అయినా ఇంత ఓర్పు మీకు ఎలా వస్తుంది అని అంటే దశలోనిక సంఘ విశ్వాసులు అంటారట ఆయన వస్తాడండి అప్పటి వరకు మనం ఏం చేస్తాం చెప్పండి మౌనంగా ఉంటాం ఆది సంఘాన్ని ఏం చేసేవారు మీరు చూడండి వీళ్ళ క్రైస్తవులు అయ్యారంటే తీసుకెళ్ళి అలా మృగాలకు ఇసిరేసేవారు వీరు క్రైస్తవులు అయ్యారంటే నడి బజార్లో చీరేసేవారు వీరు క్రైస్తవులు అయ్యారంటే అగ్ని గంధకాలు కురిపించేల అగ్ని గుండాల్లోనికి త్రోసేసేవారు ఒక్క మాటలో చెప్పాలంటే పౌలు సీలనే నిలబడని ఏరియా నిలబడనివ్వలేదు పౌలు సీలనే నిలబడకుండా రాత్రికి రాత్రే ప్రయాణం చేసేలా వాతావరణ సిద్ధాంతం సిద్ధం చేసిన ఆ ఏరియాలో నాయకుడిని నిలబడలేని ఏరియాలో మూడే మూడు రోజులు వాక్యం విన్న ఈ సంఘం ఎట్లా నిలబడ్డదండి అంటే ఒకే ఒక కారణం ఏంటో చెప్పనా ఆయన వస్తాడు ఒక విశ్వాసి ఎప్పుడు బలంగా ఉండగలడు నీ సంసారం కూలిపోయినా నీ ఉద్యోగం ఊడిపోయినా నీ జీవితం అయిపోయిందనుకున్నా ఆరోగ్యం పోయినా అడ్డంకాలు ఎన్నొచ్చినా ఏమైపోయినా ఎలా ఉండగలుగుతావయ్యా విశ్వాసి అంటే ఆ విశ్వాసి నోట వచ్చే మాట మరణాత యేసు రాబోతున్నాడు అదే నాకు ఓర్పు నా ఓర్పు ఏంటంటే విశ్వాసిగా మనం చెప్పాల క్రిస్టియన్ బిలీవర్స్ అందరు గుండెల్లో ఉండాల్సిన ఒకే ఒక ఆశ నిరీక్షణ మనం నమ్ముకున్న ప్రభు మేఘారుణుడై వస్తాడు అది మనకు తట్టుకునే శక్తిని ఇస్తుంది ఏమైందండి ఆయన వస్తాడు ఇప్పుడు అయిపోతే ఏమైనా ప్రాబ్లమా మనకు అర్థం కానిది ఏంటి చెప్పనా ఒకరోజు మనం అందరం ఏమవుతాం చెప్పండి చచ్చిపోతాం సీరియస్గా చచ్చిపోం ఎవరుంటాడండి ఇక్కడ ఎవరైనా ఉంటారా అందరం చనిపోతాం చనిపోయే మనకి గొడవలు ఎందుకు చనిపోయే మనకి పగలు ఎందుకు చనిపోయే మనకి ఆరోగ్యం లేకపోతే బెంగెందుకు చనిపోయే మనకి ఈ లోకంలో ఎన్ని ఏమైపోతే మనకెందుకు వెళ్ళిపోతాం నేను వెళ్ళడమో చెప్పండి ఆయన రావడమో ఇలాంటి ఆందోళన ఇలాంటి నిరీక్షణ మన గుండెల్లో ఉంటే ప్రతి ఆందోళన మనకు ఎలా ఉంటుంది చెప్పండి ఎంత బాగుందో విశ్వాసంతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన మీ ప్రయాస ఎంత బాగుందో విశ్వాసంతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన మీ ప్రయాస మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పు మేము మన తండ్రి అయిన దేవుడి ఎదుట మానక జ్ఞాపకం చేసుకుంటున్నాం శుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యాన్ని అంగీకరించారు ఎలాంటి టైంలో మీరు వాక్యం విన్నారు గొప్ప భయంకరమైన పరిస్థితుల్లో మీరు వాక్యం విన్నారు ఉపద్రవంలో మీరు వాక్యం విన్నారు పరిస్థితులు బాగున్నప్పుడు కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు మీరు వాక్యం వినలేదు చావు కళ్ళ ముందుకు వచ్చి నిలబడినప్పుడు మీరు వాక్యం విన్నారు నేను చెప్పినానండి ఈరోజు మనకు అన్నీ బాగున్నాయి చర్చిల్లో సెంట్రల్ ఏసీలు కూడా ఉన్నాయి కానీ మనం వాక్యం వింటున్నావా దశలోనిక సంఘం బోధించే వారినే బతకనేని ఏరియాది అలాంటి టైంలో దశలోనిక సంఘం నిలబడి గుండెలకు ప్రభు నత్తుకుని ఆయన వస్తాడని ఎదురు చూసిందట నా ప్రియుడు త్వరగా రానే ఉన్నాడు బాగా నడుస్తున్నారంటే ఇంత బాగా మీరు వాక్యం అంగీకరించడానికి కారణం ఏంటంటే ఐదు వచనంలో రెండు మాటలు నేను చెప్తాను శక్తితోను పరిశుద్ధాత్మతోను సంపూర్ణ నిశ్చయతతోను మీరు వాక్యాన్ని విన్నారు కానీ విన్నది మాత్రం మీరు ఎలా విన్నారు దైవికమైన శక్తితో పరిశుద్ధాత్మతో భయంకరమైన ఉపద్రవంలో మీరు వాక్యం అందుకే ఇంత స్ట్రాంగ్ గా మీరు నిలబడిపోయారు నేను చెప్తున్నాను మరలా దశలోనిక వాతావరణం ఉంటే నిలబడే సంఘాలు ఎన్ని ఎన్ని చెప్పండి ఎన్ని నిలబడతాయి నిలబడతాయా కరోనా వస్తేనే సంఘాలు లేపేశారు చాలామంది కామెడీ అంటే చెప్తున్నా సీరియస్గానే చెప్తాను
ఎందుకు మీరు సంఘం పెట్టలేదంటే ఏమొస్తుందట? కరోనా వస్తుందని డోరేసులు అనుకుంటాం. కరోనా వస్తుందని డోరేసులు అనుకుంటున్న ప్రతి ఒక్కడికి ఏమొస్తుంది చెప్పు? కరోనా వచ్చింది చూడండి. కావాలంటే లోన కూర్చున్న ప్రతి ఒక్కడికి వస్తుంది. లోన్ ఉన్న వస్తుంది, బయట చావు రాదండని గ్యారంటీ ఉందా? అలా నేను అంటించుకోమని తిరగట్లా. చావు కన్నా యెహోవా ఆరాధన మిన్నాను బైబిల్ చెప్తుంది. తినడానికి పోయారే, తిరగడానికి పోయారే, ఊరి మీద బలా దూరుకుపోయారే, కూర్చుని ఇంటే కరోనా వచ్చేస్తుందా? ఏమైంది? చచ్చిపోదాం, చచ్చిపోతే పోతాం. ఇది కదా మన ధైర్యం, ఇది కదా మన నిరీక్షణ, ఇది కదా మన ధైర్యం. వైరస్ లోనే యెహోవా వైపు చూడలేని మనం సింహాల ముందున్నప్పుడు, సైనికుల ముందున్నప్పుడు మాటెత్తారో మీ మెడకాలి మీద తలకాయలు ఉండవని చెప్పినప్పుడు, అలాంటి టైంలో కొత్తగా మీరు వాక్యాన్ని వినగలరా? వినగలమన్నారు ఎవరు? దశలోనికి వినడమే కాదు అంగీకరించాం, వినడమే కాదు జీర్ణించుకున్నాం, వినడమే కాదు ఓర్పుతో 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 పనిచేస్తున్నాం, ప్రేమతో పనిచేస్తున్నాం, ప్రయాసపడుతూ పనిచేస్తున్నాం. మా నిరీక్షణల్లో ఒకే ఒక్కటి, మేము నమ్మిన ప్రభు త్వరగా రానే ఉన్నాడు. సంఘం అంటే ఎట్లా ఉండాలి చెప్పనా? ఈ సంఘాన్ని చూసి నేర్చుకోవాలని మరొక సంఘం అనుకోవాలి. ఈ సంఘాన్ని చూసి నేర్చుకోవాలనుకోరు, మనల్ని చూసి ఈ సంఘంలో ఉండకూడదు అనుకుంటారు, మనల్ని చూసి అనుకోరు. నేను చెప్తున్నాను మరలా, మనకు సరి అయిన గురి నిరీక్షణ చెప్పండి లేదని లేదని మన వైఖరే సంఘంలో చెప్తుంది. ఇంకా గంభీర, దేవుడు మృతుల్లో నుండి యేసుక్రీస్తును లేపాడు. నెక్స్ట్ ఎందుకు లేపాడంటే మనల్ని వక్రత నుంచి తప్పించడానికి ఆయన పునరుద్ధానం చెందాడు. నెక్స్ట్ మనల్ని తప్పించుచున్న ఆయన, ఆయన కుమారుడు, దేవుని కుమారుడు మరలా రాబోతున్నాడు. విశ్వాస గుండెల్లో ఉండాల్సిన పాయింట్స్ ఏంటంటే, ఒకటి మన కొరకు ప్రభు పుట్టాడని నమ్మాలి, రెండు మన కొరకు ప్రభు చనిపోయాడని నమ్మాలి, మూడు ప్రభు మన కొరకు మరణించి తిరిగి లేచాడని నమ్మాలి, నాలుగు నా కొరకు ప్రభు త్వరగా రాబోతున్నాడని నమ్మాలి. మీరెంత బాగా ఎదిగిపోయారంటే, మీరెంత బాగా ఎదిగారంటే, విగ్రహాలను విడిచిపెట్టారు మీరు, జీవం గల దేవుని వైపుకి, సత్యవంతుడైన దేవుని వైపుకి తిరిగి ఆయనకి మీరు దాసులయ్యారు. మీ పాత వైఖరిని వదిలేశారు, మీ పాత జీవితాన్ని వదిలేశారు, మీకు నిరీక్షణ పెరిగింది, మీ పాత రోత జీవితాన్ని పూర్తిగా విడిచిపెట్టారు. విగ్రహాచార సంబంధమైన ప్రతి పరిస్థితికి దూరమయ్యారు, సత్యదేవుడిని ఎరిగాడు. ఇంత ఓర్పు సహనం మీకు రావడానికి కారణం ఏంటంటే, మీ నిరీక్షణ ప్రభు రాకడుతో ముడిపడి ఉంది గనక మీరు ఇంత బాగున్నారు. నేను చెబుతున్నాను మన బతుకు ఎప్పుడు బాగుంటుందంటే చెప్పండి, రాకడ మీద సరి అయిన దృక్కోణం ఉన్నప్పుడు.